వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం జనవరి ఆరు నుండి ఇరవై వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డేను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి పన్నెండును జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కలకత్తాలో జన్మించారు జాతీయ యువజన దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి మై భారత్ విక్సిత్ భారత్ ఎట్ ద రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ బై ద యూత్ ఫర్ ద యూత్ ఇరవై ఏడవ జాతీయ యువజనోత్సవాలు లేదా ట్వంటీ నేషనల్ యూత్ ఫెస్టివల్ను ప్రధాని మోదీ మహారాష్ట్రలోని నాసిక్లో ప్రారంభించారు స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త గురువు పేరు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ను కలకత్తా సమీపంలోని బేలూరులో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రవాసీ భారతీయ దివస్ను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జనవరి తొమ్మిది మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన భారతదేశానికి తిరిగి వచ్చారు అందుకు గుర్తుగా రెండు వేల మూడు నుండి ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల పదిహేను నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తుంది పదిహేడవ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిది నుండి పది వరకు నిర్వహించారు పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ను రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తారు మహాత్మాగాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే వార్తాపత్రికను పంతొమ్మిది వందల మూడులో దక్షిణాఫ్రికాలో స్థాపించారు మరియు ఇండియాలో యంగ్ ఇండియా హరిజన్ మరియు నవజీవన్ అనే వార్తాపత్రికలను ప్రచురించారు మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ హింద్ స్వరాజ్ ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా వంటి మొదలైన గ్రంథాలను గాంధీ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎనభై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాను లండన్కు చెందిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ విడుదల చేసింది ఈ జాబితాలో ఆరు దేశాల పాస్పోర్ట్లు అగ్రస్థానంలో నిలిచాయి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ ఈ ఆరు దేశాలు మొదటి ర్యాంకులో ఉన్నాయి ఈ ఆరు దేశాల పౌరులు నూట తొంభై నాలుగు ఇతర దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు ఈ జాబితాలో భారత్ ఎనభైవ స్థానంలో నిలిచింది భారత్ పాస్పోర్ట్తో అరవై రెండు దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో అంటే నూట నాలుగవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రెండు వేల ఇరవై మూడులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రెండు వేల ఇరవై మూడును జనవరి పదకొండున ప్రదానం చేశారు దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ నగరాలు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వేల ఇరవై మూడులో అత్యంత పరిశుభ్రమైన పది నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఇండోర్ మరియు సూరత్ నగరాలు నిలిచాయి నవీ ముంబై మూడు విశాఖపట్నం నాలుగు భోపాల్ ఐదు విజయవాడ ఆరు న్యూఢిల్లీ ఏడు తిరుపతి ఎనిమిది గ్రేటర్ హైదరాబాద్ తొమ్మిది పూణే పది స్థానాల్లో నిలిచాయి అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముంబై ముంబైలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రధాని మోదీ జనవరి పన్నెండున ప్రారంభించారు దీనినే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు ముంబైలో దాదాపు ఇరవై ఒక్క వేల రెండు వందల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని జాతికి అంకితం చేశారు అటల్ సేతు మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అరేబియా సముద్రంపై పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీను ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చెన్నై ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేల ఇరవై మూడును ప్రధాని మోదీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన చెన్నైలో ప్రారంభించారు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడు తమిళనాడులోని చెన్నై తిరుచి మధురై కోయంబత్తూరు వేదికలుగా జనవరి పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తారు ఈ సందర్భంగా దేశ నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో యూత్ ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ పోటీల్ని భారత్లో నిర్వహించేందుకు ఎంతో పట్టుదలతో ఉన్నట్లు వివరించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ యాంజిల్స్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో ఎక్కువ పథకాలు సాధించే లక్ష్యంతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం మొదటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను రెండు వేల పద్దెనిమిదిలో న్యూఢిల్లీలో నిర్వహించారు రెండవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలోని పూణేలో మూడవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను రెండు వేల ఇరవైలో అస్సాంలోని గౌహతిలో నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరగవలసిన నాలుగవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో హర్యానాలోని పంచకులలో నిర్వహించారు ఐదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండు మధ్యప్రదేశ్లోని భోపాల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగాయి ఇప్పుడు జరుగుతున్న ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడు తమిళనాడులో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దల్జీత్ సింగ్ చౌదరి నెక్స్ట్ క్వశ్చన్ గ్యాబ్రియల్ అటల్ ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్ సంచలనాత్మక బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం ఆమె కుటుంబంలో ఏడుగురు సభ్యుల దారుణ హత్య కేసులో పదకొండు మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం ఈ మేరకు రెండు వందల యాభై ఒక్క పేజీల తీర్పును వెలువరించింది ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారం ఎలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది గుజరాత్లో వేల రెండు గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగాయి భయాందోళనతో పారిపోతున్న ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబ సభ్యులు ఏడుగురిని హతమార్చడం పెను సంచలనమైంది పదకొండు మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన జీవిత ఖైదు విధించింది తరువాత బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సాక్షులకు ముప్పు ఉంటుందని బానో అనుమానాలు వ్యక్తం చేయడంతో అప్పట్లో విచారణను అహ్మదాబాద్ నుండి ముంబైకి మార్చారు పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలని వారిలో ఒకరు రెండు వేల ఇరవై రెండు మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది దాని సిఫార్సు ఆధారంగా మొత్తం పదకొండు మందికి రెమిషన్ మంజూరు చేయడంతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనున వారంతా విడుదలయ్యారు వారి విడుదలను బానోతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు పదకొండు రోజుల వాదనల అనంతరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పన్నెండున ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది రెమిషన్ను కొట్టివేస్తూ తాజా తీర్పు వెలువరించింది పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడ అనేది తేల్చేది వారి తండ్రిలోని క్రోమోజోములే తప్పిస్తే తల్లివి కావని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది వంశవృక్షాన్ని కాపాడే మగబిడ్డ పుట్టలేదని కోడల్ని వేధించే అత్తమామలు ఈ విషయాన్ని గుర్తించాలని ఆ మేరకు సమాజాన్ని చైతన్యపరచాలని సూచించింది తక్కువ కట్నం తీసుకురావడంతో పాటు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో ఒక మహిళను ఆమె భర్త వారు వేధించి వరకట్న హత్యకు పాల్పడడం మీద నమోదైన కేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపి పలు వ్యాఖ్యలు చేసింది ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు ప్రాణం కోల్పోవలసి రావడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అని ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో భర్తకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది భారత వాతావరణ శాఖ ఐఎండి నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం హర్ గర్ మోసం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం పేరిట కొత్త యాప్ను రూపొందించింది దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కత్ ఢిల్లీలో విడుదల చేశారు దీని ద్వారా ప్రతిరోజు తర్వాత వచ్చే ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు ఆంగ్లం హిందీ తెలుగుతో పాటు మరో పదకొండు ప్రాంతీయ భాషల్లో ఈ సమాచారం అందుతుంది ప్రస్తుతమున్న లాంచర్ సామర్థ్యాలతోనే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ తెలిపారు ఇతర దేశాలు సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లుగా వెల్లడించారు పదవ వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో భాగంగా గాంధీనగర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ దేశ పన్నెండవ ప్రధానిగా హసీనాతో ప్రమాణం చేయించారు